Hey guys, welcome back to Satya Kshetra channel. So today video entante manam sticky notes ni ela prepare chesukovalo chupichipothunna and adi kuda without double sided tape and without glue manam 3 ingredients tho ela prepare chesukovalo nenu meeku chupichipothunnanu. So color paper, scissor and tape, cello tape. So ee 3 ingredients tone manam sticky notes ela prepare chesukovalo chuddam. So first manam manaki nachina color ila teesukuni dinni ee vidhanga fold chesukovali and next ippudu manam మధ్యలో కట్ చేసుకోవాలి. చాలామందికి ఏంటంటే కట్ చేసేటప్పుడు ఇలా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది, కరెక్ట్గా మనకి ఈ లైన్లో అనేది రాదు. అందుకని మీ దగ్గర కట్టర్ ఉంటే మీరు కట్టర్కి కూడా యూజ్ చేయొచ్చు. ఇలా పెట్టుకుని ఇలా 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 కట్ చేసేయడమే. కట్టర్ అయితే మనకి ఈవెన్గా వస్తుంది, కాకపోతే కొంచెం టైం పడుతుంది. అంటే మరి ఇలా చిన్న చిన్న కట్టర్స్ అయితేనే టైం తీసుకుంటుంది, పెద్ద మామూలు ఇంకా షార్ప్గా ఉన్నాయి అయితే మనకి కిగ్గా అయిపోతుంది, ఇలా అనగానే జరిగిపోతుంది అన్నమాట. సో నాకు సిజర్తో కట్ చేయడం వచ్చు కాబట్టి నేను మామూలు సిజర్తోనే కట్ చేస్తున్నాను. సో ఇప్పుడు కట్ చేసేసాం. ఇదిగోండి ఇలా 2 pieces ఉన్నాయి కదా, 1 pieces పక్కన పెట్టేసి 1 piece దీన్ని ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేయాలి. సో ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాక ఇటు సైడ్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి సో ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత నేను దీన్ని స్క్వేర్ షేప్లో చేయాలనుకుంటున్నాను. మీరు కావాలంటే ఇలాగే ఉంచేయచ్చు, నేనైతే స్క్వేర్ షేప్లో చేయాలనుకుంటున్నాను. అది మీ ఇష్టం, మీరు ఇలాగే ఉంచేసేయచ్చు. నాకు స్క్వేర్ షేప్లో ఇష్టం కాబట్టి నేను ఈ పార్ట్ని కట్ చేసేస్తున్నాను. ఫస్ట్ మనం ఏదైనా పెన్సిల్తో ఏదైనా పెట్టుకుని డ్రా చేసుకున్నాం ఇలా. నేను ఐస్ క్రీమ్ స్టిక్తో డ్రా చేసుకుంటున్నాను. ఇలా ఈ షేప్లో మనం కట్ చేసేసుకుందాం. సో ఈ వేస్ట్ని మనం పక్కన పడేయకుండా వీటిని కూడా మనం స్టిక్కీ నోట్స్గా చేసుకోవచ్చు చిన్నదంటే, అందుకనే నేను ఇవి కూడా ఉంచుకుంటున్నాను. వీటిని మధ్యలో ఇలా కట్ చేసుకుంటే ఇలా పీసెస్ వస్తాయి మనకి. సో ఈ పీసెస్ని పక్కన పెట్టుకుందాం. అండ్ ఇప్పుడు మనం దీన్ని కూడా ఈ ఎడ్జెస్లో కట్ చేసుకోవాలి. సో ఇలా ఈ విధంగా ఎడ్జెస్లో కట్ చేసుకున్నాక ఈ మిడిల్లో కట్ చేసేసుకోవాలి. ఇలాగే మనం ఇంకోటి కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఇంకోటి కూడా నేను మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి
రండి ఇలా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ నెక్స్ట్ మనకి కరెక్ట్గా ఈ సైజులోనే కావాలంటే ఒక ఇలా ఈ పీస్ని ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసేసుకుందాం. ఇదిగో సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా ఈ విధంగా ఈ షేప్ని గీసుకొని ఈ షేప్లోనే కట్ చేసుకోండి. సో ఇదిగోండి దీన్ని కూడా మనం చేసుకోవచ్చు అని చెప్పాను కదా, వీటిని మధ్యలో కట్ చేసి పక్కన పెట్టేసుకో. సో ఇప్పుడు ఈ పీస్ని మిగిలిన ఈ పీస్ని కూడా ఎడ్జెస్ కట్ చేసుకొని మధ్యలో ఇలా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత టేప్ యూజ్ చేయాలండి. సో ఇప్పుడు టేప్ని ఎటుందో చూసుకొని ఎటుందో చూసి ఓపెన్ చేయాలి. ఇదిగోండి నాకు దొరికేసింది. సో ఇప్పుడు దీన్ని తీసి ఓపెన్ చేయండి. సో ఇప్పుడు ఏదైనా ఇలా ఒక పీస్ని తీసుకుని ఇలా దీనికి ఇలా అంటే ఇలా హాఫే అంటియండి, అంటించేసి ఈ పీస్ని కట్ చేసేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్నాక మనం దీన్ని ఇలా ఫోల్డ్ చేయాలి. దీన్ని దీనికి అతుకుపోతుంది. ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలా ఈ విధంగా మనం మిగతా ఉన్న పీసెస్ని కూడా అన్నింటిని ఇలా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి. ఇదిగోండి అంటుకుంటుంది మనకి చక్కగా. దీన్ని పీస్ని మనం పక్కన పెట్టేసుకుని ఈ వీటిలన్నిటికి కూడా మనం అలాగే ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా అన్నిటికి మనం ఈ విధంగా అంటించేసుకొని ఒక్కొక్కటి ఇలా ఈ విధంగా అంటించుకోవాలి. ఇదిగోండి ఈ
విధంగానే మనం అన్నిటిని ఇలాగా అతికించుకోవాలి. నేను చిన్న పెట్టాను.